రోజున రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి మరియు గత 2.5 నెలలు పైగా కరోనాని ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న వైఫల్యాలు కరోనా వల్ల జరిగిన మరణాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందనే ఒక ఆలోచన మీ ముందుకు తీసుకురాదలిచా ఎందుకంటే రెండో వేవ్ అంటే రెండో అల మొదటి అలకి అంటే ఫస్ట్ వేవ్కి రెండో వేవ్కి మధ్య కొంత విరామం ఉంది ఈ విరామ సందర్భంలో ప్రభుత్వాలు మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవ్వాల్సిన స్థాయిలో ప్రిపేర్ అవ్వకపోవటం చేత ఈ పరిస్థితులన్నీ దాపురించినాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు. రెండవ వేవ్లో అసాధారణంగా అసహజంగా మరణాలన్నీ కూడా మనం ఒకసారి గమనించుకోవచ్చు. ఆసుపత్రుల్లో ప్రభుత్వం చెబుతున్న మరణాలు కానీ, కోవిడ్తో నమోదవుతున్న మరణాల సంఖ్య కానీ, అదేవిధంగా గుండె ఆగి మరణించారనే చెప్తున్న అంశాలు కానీ, అసలు నమోదు కాని మరణాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఈ 2-3 నెలల్లో జరుగుతున్న సహజ మరణాలని ఒక లెక్కని మనం తీసుకున్నప్పుడు అంతకు మించి జరిగిన ప్రతి మరణం కూడా కరోనా మరణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజు నాటికి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఏమిటంటే 13,000కు పైగా మరణాలు ఉన్నాయని. కానీ వాస్తవానికి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని ఎవరిని అడిగినా స్పష్టంగా చెబుతున్నారు, ఇక ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు చెబుతున్నది ఏమంటే దీనికి 12 నుంచి 15 రెట్లు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ విధంగా మనం చూసుకుంటే 130,000 మరణాలు దగ్గర దగ్గరగా జరిగి ఉంటాయనేది ప్రతి వారికి తెలుసు. మన మిత్రులకు ఫోన్ చేసినా, ఒకరిద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న మొదటి అంశం ఏంటంటే మా ఊర్లో మా బంధువులు చనిపోయారు, మా తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయారు, అన్నదమ్ముల్లో ఒకరు పోయారు, చావు కబుర్లు తప్ప వేరే అంశాలు ఏమి మాట్లాడలేదు. అంటే తనకు తెలిసిన ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని వాస్తవాల్ని కానీ అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిన అనేక మంది మన కళ్ళ ముందే పిట్టల్లాగా రాలిపోయిన సంఘటనని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఏ ఊరు వెళ్ళినా, ఏ ఊరు విషయాలు తెలుసుకుందామని ప్రయత్నించినా ఆ ఊర్లో చావుల గురించి, కరోనా కేసుల గురించి, శ్మశానాల్లో దొరకని చోటు గురించి, అక్కడ దహన సంస్కారాలు జరుగుతున్న తీరు గురించి, కరోనాకు సంబంధించిన మరణాల మీద సంబంధించిన అంశాలు తప్ప హృదయ విదారకమైన పరిస్థితుల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ కారణం ఏమిటి? ప్రభుత్వం సంసిద్ధత కాకపోవటం, సరైన నాయకత్వం లేకపోవటం, ఉన్న నాయకత్వం రాజకీయ క్రీడలకి తమ సమయాన్ని వెచ్చించటం, అదేవిధంగా ప్రతి అంశాన్ని పేద ప్రజల దృష్టితో కాకుండా కేవలం తమకు నచ్చిన విధంగా వ్యవహారాన్ని జరపడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కరోనా మరణాల లెక్కింపులో కూడా పారదర్శకత లేకుండా మరణాలన్నింటినీ దాచిపెట్టడం, ఇవన్నింటినీ గమనించినప్పుడు గత మే నెలలో జరిగిన మరణాలు సాధారణంగా 27-30 వేలు మరణాలు జరుగుతూ ఉంటే ఆ ప్రతి నెలకి జరిగే మరణాలను తీసేస్తే ప్రతి సంవత్సరం మే నెల నాటికి జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటే ఈరోజు 130,000 మరణాలు జరిగినాయి.
దీనికి ఉదాహరణ ఏ గ్రామం అడిగినా తెలిసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. సూదుంటే మందు లేదు, మందుంటే సూది లేదు. ఆసుపత్రికి వెళ్తే పీలుద్దామంటే ప్రాణవాయువు లేదు, హాస్పిటల్లో చేరుద్దామంటే మంచం లేదు, మంచం ఉంటే ప్రాణవాయువు లేదు, వేసుకుందామంటే వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ చుట్టూ రాజకీయం, వేసేదానికి సరైన వైద్యులు లేరు, వైద్య సిబ్బంది లేరు, సిబ్బందిని పట్టించుకునే నాదుడు లేడు. ఇది మన రాష్ట్రంలో ఉన్న వైద్య పరిస్థితి, ఆరోగ్య శాఖ పనితీరు. ఈ పరిస్థితులన్నింటినీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుని మనం చూస్తే విజయవాడ హాస్పిటల్లో కానీ, గుంటూరు హాస్పిటల్లో కానీ, చీరాల తదితర ఒంగోలు లాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కానీ ఎవరైతే కరోనా వారియర్స్గా మనం భావిస్తున్నామో, ఆ భావిస్తున్న వారియర్స్ వారంతటి వాళ్ళుగా రోడ్డు మీదకి వచ్చి మాకు సౌకర్యాలు కల్పించండి, మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు, పీపీఈ కిట్స్ కూడా మాకు అందట్లేదని చెప్పుకున్న పరిస్థితిని మనం ఒకసారి గమనించాలి. పరిస్థితులన్నీ ఈ దిశగా ప్రజలు వారి మానాన వాళ్ళు ప్రభుత్వం వదిలేసి ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకు జీవుడా అనే పరిస్థితిని కల్పించిన పరిస్థితిని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. దేశంలో అత్యధిక మరణాలు కరోనా బారిన పడిన సంఘటనల్ని మనం ఒకసారి గమనిస్తే 7 జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని జిల్లాలే రాయలసీమలో ఒక కర్నూలు మాత్రమే కనపడతా ఉంది, చిత్తూరు కనపడతా ఉంది. గోదావరి, హోయగోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లా, విశాఖపట్నం జిల్లా ఇవన్నీ కూడా ఒక 7 జిల్లాల్లో కరోనాకు సంబంధించిన అంశమే కనపడతాం. ప్రజలకు సంబంధించిన ప్రతి ప్రిపరేషన్లోనూ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. సరైన దిశలో నాయకత్వం లేకపోవటం, సరైన దిశలో ప్రిపేర్ అవ్వకపోవటం, ఆక్సిజన్ అందక ప్రజలు మరణించే దుస్థితి, లిక్విడ్ ఆక్సిజన్, మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ దొరకని పరిస్థితి. పక్కనే ఉన్న మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ దొరుకుతూ ఉంటే దాన్ని కూడా అందిపుచ్చుకోలేక దాని మీద కూడా రాజకీయం, దాన్ని ప్రైవేట్ పరం చేయాలనే దానికి పరోక్ష సహకారం అందించే పరిస్థితిని మనం గమనిస్తాము. ఇవన్నీ ఎంత దాచిపెట్టినా దాచలేని నిజాలు. ఎందుకంటే మీరు ఏ శ్మశానానికి వెళ్ళినా క్యూలో శవాలు, దహన సంస్కారాలు చేసుకోవటానికి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి, అంతేకాకుండా అంతిమ సంస్కారాలు కూడా సక్రంగా చేయలేని దౌర్భాగ్యమైన స్థితికి ప్రజలు సగం చచ్చిపోయిన పరిస్థితి ఆర్థికంగా. అయినా రాష్ట్ర నాయకత్వం వాటిని ఎక్కడ కూడా కట్టడి చేసిన సందర్భం లేదు. శ్మశానాల్లో ప్యాకేజీలు, బ్రోకర్లు తయారైన పరిస్థితిని మనం గమనించాం. చేసేవారికి సహాయం చేసే పరిస్థితి లేదు. బతుకు జీవుడా అంట బతుకుంటే బలిసాకు తిని బ్రతకొచ్చనే ప్రజల మనస్తత్వాన్ని మనం, ప్రజలు నెట్టివేయబడిన సందర్భాన్ని ఈ 2.5 నెలల్లో కరోనా సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును బట్టి మనకు తెలుసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇలాగ ఉంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేని పరిస్థితి ఉందని ప్రజలందరూ భావిస్తే నెల్లూరు జిల్లాలో ఆనందయ్య గారు ఆయుర్వేద మందు ఇస్తూ ఉంటే ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో కూడా రాజకీయ జోక్యం, దాన్ని కబ్జా చేసే ప్రయత్నం, చివరికి ఆనందయ్య గారి మందు పంపిణీ చేయటానికి హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన దుస్థితి, అయిన తర్వాత దాన్ని వ్యాపారంగా మార్చుకునే ఒక సంస్కృతి, ఈ రకమైన విధానం రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలుస్తూ ఉంది. ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు, కేంద్రమేమో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఇది అని చెప్పటం, రాష్ట్రమేమో కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి, అటు వ్యాక్సిన్ విషయంలో రాజకీయం, వ్యాక్సిన్ పంపిణీలో కానీ
లేకపోతే మందుల సప్లైలో కానీ ఆక్సిజన్ సంబంధించిన అంశాల మీద కూడా చివరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకరికొకరు దోబుచ్చులు ఆడుకున్న సందర్భాలను కూడా మనం చూసాం. అంతేకాకుండా సాక్షాత్తు సుప్రీంకోర్టు జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి అధ్యక్షతన విషయాలన్నింటినీ కూడా తమ దృష్టికి తెలిసేలాగా యాక్షన్స్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్ ఇవ్వటం. అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఒక అఫిడవిట్ మనం గుర్తు చేసుకోవాలి. ఆ అఫిడవిట్లో ఏం చెప్పారంటే, మేము గత సంవత్సరం అంటే 2020 డిసెంబర్ నాటికే రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించాం కరోనా వేవ్ 2వ వేవ్ రాబోతా ఉంది, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ ఐసీయూలు ఏర్పాటు చేసుకోవడంలో కానీ మందుల విషయాల్లో కానీ సరఫరా విషయంలో కానీ ఆఖరికి ఆక్సిజన్కి సంబంధించిన అంశాలను కూడా గత మరణాలు దృష్టిలో పెట్టుకొని 2వ వేవ్ చాలా ఉధృతంగా ఉండబోతుంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంసిద్ధులు అవ్వాలన్న విషయాన్ని మేము ముందుగానే హెచ్చరించామని ఒక అఫిడవిట్ వేసిన సంగతిని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తామన్నారు. కేవలం శాస్త్రజ్ఞులు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, కేంద్ర ప్రభుత్వము హెచ్చరించినా కూడా ప్రిపరేషన్ ఏమీ లేదు. మాస్కే పెట్టుకొని నాయకత్వం మన రాష్ట్రంలో ఉంది, దాన్ని ప్రజలకు ఆచరించి చూపించాలనే ఒక ఆలోచన లేని నాయకత్వం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రిపేర్నెస్ లేకపోగా దాని మీద ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన వీళ్ళ మీద రాజకీయం, కేసులు, ఒత్తిళ్ళు మనం అందరం చూస్తున్నాం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదో కొత్త వేరియంట్ వచ్చింది, కర్నూలులో N440K అనేది వచ్చిందని CCMB శాస్త్రవేత్తలు, ఇతర వైద్య నిపుణులు తెలియజేస్తే దానిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కేసు పెట్టడమే కాదు, అరెస్ట్ చేయడానికి కర్నూలు నుంచి పోలీసులు బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటున్నారు అన్నప్పుడు అదృష్టమో దురదృష్టమో రాష్ట్ర మంత్రివర్యులు, పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు గారు, డాక్టర్ అప్పలరాజు గారు అదే విషయం మీద ప్రస్తావించడం, ఎందుకంటే ఈ వ్యాధులన్నీ కూడా పశువులు అంటే పశు సంబంధించిన వ్యాధులు, జీనోసిస్ వ్యాధులు కాబట్టి ఆయన ప్రకటిస్తే ఆయన మీద కేసు పెట్టరా అని నాయకులందరూ కూడా ప్రశ్నిస్తే పోలీసులు వెనక్కి వెళ్ళిన సంఘటనలు మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ విషయాల్ని ప్రస్తావించడానికి రాష్ట్రంలో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి, 10-12 ఆసుపత్రుల చుట్టూ తిరిగితే తప్ప బెడ్ దొరకని పరిస్థితి, బెడ్ దొరికితే ఆక్సిజన్ ఉన్న బెడ్ దొరకని పరిస్థితి, ఆక్సిజన్ సప్లై మీద సరైన నియంత్రణ లేని పరిస్థితి, ఈ అన్ని విషయాలు మోకుమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని, అసమర్థతని బయటపెట్టిన సందర్భాన్ని రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్షాల మీద కేసులు, స్వపక్షం మీద కేసులు, ఈ అన్నిటినీ కూడా దృష్టి మరల్చే విధంగా రాజకీయ కక్షల కార్పణ్యాలకి ఒక వేదికగా మార్చి సంగం డైరీ చైర్మన్ గారి మీద కేసులు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క దృష్టిని మరల్చే కోవిడ్ నుంచి, కోవిడ్ ప్రిపేర్నెస్ నుంచి, ప్రజలు పడుతున్న బాధల నుంచి దృష్టి మరల్చే విధానంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార చర్యలు బాగా కనపడతా ఉన్నాయి. ఇదే విషయాన్ని తోటి ముఖ్యమంత్రులు ప్రస్తావిస్తే ఆ ప్రస్తావించిన ముఖ్యమంత్రుల్ని సూచన చేసినట్టుగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, దీనికి యొక్క కారణాలు కూడా ఆయన తిరిగి ఈయనకి ట్వీట్ చేయటం కూడా జరిగింది. అంటే ప్రజల యొక్క పరిస్థితుల్ని, ప్రజలు పడుతున్న బాధల్ని పాలు పంచుకోకపోగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని తోటి ముఖ్యమంత్రులందరితో కలిసి
వ్యవహరించవలసిన సందర్భంలో కూడా దృఢంగా వ్యవహరించలేని పరిస్థితిని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఇటువంటి సందర్భంలో ముందుండి నాయకత్వం వహించవలసిన నాయకత్వం ఏ స్థాయిలో ఉన్నా, ఏ రకంగా ఉన్నారు, ప్రకృతి విపత్తులు వచ్చినా ఈ రకమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రజలు ముందుండి నడిపే నాయకుడిని కోరుకుంటా ఉంటారు. గతంలో ఊదూద్ తుఫాన్ వచ్చినా, లైలా తుఫాను, ఇతర తుఫాన్లు వచ్చినా, ప్రకృతి విపత్తులు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరించారనే విషయాన్ని ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీ ముందుంచుతున్నా. ఎవరైనా కావచ్చు, ప్రజలు ఆపత్కాలంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల్ని ఆదుకోవటానికి నడుం బిగించి ముందుకొచ్చిన నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తారన్న సంగతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్నెస్ చాలా తక్కువగా ఉందని నేను భావిస్తా ఉన్నాను. మరొక రాజకీయమైన కారణం ఏంటంటే, సరే కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాజ్యంగా తిరుపతి ఉప ఎన్నికలు పెట్టడం, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు పెట్టడం, దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషను కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహించడం, మన రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నికతో పాటుగా అర్ధరాత్రికి అర్ధరాత్రి కొత్త పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఎలక్షన్ కమిషనర్ గారు సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్ అయ్యుండి ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు. ఇంత పెద్ద ఎత్తున కరోనా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే కరోనా వేవ్ పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించిపోయి ఇటు ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలు కూడా కరోనా వేవ్ను పడి అల్లాడిపోతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆనాడు కోర్టుతో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చూపించిన అంత శ్రద్ధ కరోనా కట్టడిలో లేదన్న సంగతి, యథార్థం అన్న సంగతి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అంత అవసరం ఏమొచ్చింది? చైర్లో కూర్చున్న మరుక్షణమే ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయమని పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని, రాష్ట్ర వ్యాప్తం ఉన్న పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని కూడా మరి కొన్ని రోజుల పాటు కరోనా కట్టడి నుంచి పక్కకు జరిపిన పరిస్థితి, కరోనా రోగుల బాధలు ఆ రోగుల మీదకి, ప్రజల మీదకి, మరియు ఆసుపత్రి సిబ్బంది మీదకి వదిలివేసి బాధ్యత రహిత్యమైన విధానాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. కరోనా వేవ్ మెల్లగా తగ్గుతూ ఉంది, నాయకత్వం ఈరోజు పటిష్టంగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో కేంద్రం మీద కొంత, ప్రజల మీద కొంత, ఎవరు మనా నాకు వదిలేసిన నాయకత్వం మనం అందరం చూస్తాము. ఇది ఉదాసీనంగా ఇలాగ ఉంటే మూడో వేవ్ కూడా వస్తుంది, అది మరింత భయంకరంగా ఉంటుందనే ఒక ఆలోచన అందరూ హెచ్చరిస్తున్నారు. దానికోసం ప్రిపరేషన్ మీద మీద మేషాలు లెక్కిస్తున్న సంగతిని కూడా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నా. విపత్కర పరిస్థితుల్లో తోటి ప్రాంత మన రాష్ట్రంలో మన దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులు ఎలా రియాక్ట్ అయ్యారనే అంశాలను కూడా అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కేరళ రాష్ట్రాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం, మన పక్కన దగ్గరలోనే ఉంది. 20,000 కోట్ల రూపాయల ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. నిత్యావసర వస్తువులు 16 నిత్యావసర వస్తువులు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి పేద వర్గాల వారికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తమిళనాడు, మన పక్కన ఉన్న తమిళనాడు ఉదాహరణకు మనం తీసుకుందాం. తమిళనాడులో రాజకీయ కక్షలకి వేదికగా కానివ్వకుండా అమ్మ క్యాంటీన్ ఏదైతే ఉందో, పేద ప్రజల ఆహార కొరత తీరుస్తుందో, ఇబ్బంది ఇటువంటి సందర్భాల్లో ఆదుకుంటుందో, అమ్మ క్యాంటీన్లో సొంత పార్టీ నాయకులే ఫోటో తీసేసి ధ్వంసం చేసే పరిస్థితి ఉంటే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా అమ్మ క్యాంటీన్లు కొనసాగించి పేదవారి భోజనాన్ని ఆదుకున్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా 2 విడతలుగా 4,000 రూపాయలు
రేషన్ కార్డు వాళ్ళకి రెండు విడతలుగా సహాయం అందించటం, మరి లీటర్ పాలు 3 రూపాయలు తగ్గించటం, ఆర్థిక ప్యాకేజీ దాదాపు 4,153 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటం. అదేవిధంగా మహారాష్ట్ర మనం తీసుకుందాం, దాదాపు 5,476 కోట్ల ఆర్థిక ప్యాకేజీ, శివ ఉచిత భోజన కేంద్రాలు, ఆటో డ్రైవర్లకి, చిరు వ్యాపారులకి, పేద వర్గాల వారికి, ఎస్సీలకి ఎస్టీలకి సపరేట్గా వారి యోగ్యతకు తగినట్టుగా 2,000-4,000 దాకా వ్యక్తిగత ప్యాకేజీ భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా ఇస్తాము. సపరేట్గా మెడికల్ ఆక్సిజన్ కోసం బఫర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ దిశగా కూడా మన రాష్ట్రం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. అదేవిధంగా కర్ణాటక 2,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ పెట్టారు, రైతులకు 10,000 సహాయం చేశారు, పేద వర్గాల వారికి ఉచితంగా 2,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇలాగ ఏ రాష్ట్రం చూసినా సరే మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా పేద వర్గాలను ఆదుకోవాలని ఉచితంగా రేషన్ ఇవ్వటం, ఉచితంగా పని లేని సందర్భంలో వాళ్ళకి ఆహార సంబంధించిన ఏర్పాట్లు చేయటం, అదేవిధంగా వారికి ఆర్థికంగా పని చేయలేని పరిస్థితి ఉంది, లాక్డౌన్ కానీ కర్ఫ్యూలు కానీ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి కొంత ఆర్థిక ప్యాకేజీ కూడా ఇచ్చిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మొదటి వేవ్లో 1,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మేమిచ్చినట్టుగా గొప్పలు చెప్పుకున్న పరిస్థితి మరి ఈ 2వ వేవ్లో ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నా, మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేద వర్గాల వారికి ఈ రోజుల్లో కర్ఫ్యూ సమయంలో పని దొరికేది కష్టంగా ఉంది, కానీ సారాయి షాపులు మాత్రం, లిక్కర్ షాపులు మాత్రం 6 గంటలకే తెరిచి బ్రహ్మాండంగా వర్ధిల్లేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఆసుపత్రిలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క విషమంగా ఉన్న పరిస్థితుల్లో బోర్డర్లో ఉన్న జిల్లాల వాళ్ళు కొంతమంది, అటు కర్నూలు వాళ్ళు కానీ ఇటు విజయవాడ సరౌండింగ్ కానీ ఇటు ప్రాంతాల వారు అందరూ కూడా హైదరాబాద్ పోదామంటే బోర్డర్లోనే ఆపేస్తే ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాల పాటు మనకున్న హక్కుల విషయం కూడా రాజీ పడిపోయి అక్కడ పోలీసులతో ప్రభుత్వంతో డీల్ చేయలేక అంబులెన్స్లోనే కొంతమంది ప్రాణాలు వదిలిన సంఘటన, ఆసుపత్రుల్లో క్యూలు, శ్మశానాల్లో క్యూలు, మందులు పొందామంటే బ్లాక్ మార్కెటింగు, ఒక్కొక్క ఇంజెక్షన్ 1,000 రూపాయలు బ్లాక్ మార్కెటింగ్తో నియంత్రణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మనందరికీ 2.5 నెలలుగా కళ్ళకు కట్టినట్టుగా ఉన్న పరిస్థితిని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చొని నేను గతంలో ఏదో అనుకున్నాను దాన్నే చేస్తానని, ఉదాహరణకి నిన్న ఆటో డ్రైవర్లకి ఏదో కొంత ప్యాకేజ్ వేశారు, బిడ్డలకి ఆక్సిజన్ ఇస్తే సంతోషపడతారా, తోటి వారికి ఆక్సిజన్, తోటి వారికి వ్యాక్సిన్ ఇస్తే సంతోషపడతారా, లేకపోతే 10 రూపాయలు నువ్వు ఇస్తే ఆ 10 రూపాయలకు తోడు అదనంగా పన్నులు, డీజిల్ రూపంలో, పెట్రోల్ రూపంలో, ఫైనల్ రూపంలో, ట్యాక్సుల రూపంలో పన్నులు కట్టడానికి ప్రజలకు ఆనందంగా ఉంటుంది. వ్యాక్సిన్ గురించి రాజకీయాలు, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పి 50% మేము ఇస్తాం, 50% మీరు చూసుకోండి అని చెప్తే దాని మీద రాజకీయం మొత్తం మేము చేయలేము ఇది అని చెప్పేది. వ్యాక్సిన్ కూడా కుల రాజకీయాలు తీసుకొచ్చిన సందర్భాన్ని ప్రజలు మర్చిపోవట్లేదని గుర్తు చేస్తా ఉన్నా. ఏదో కొత్త వ్యాక్సిన్, వేరే వ్యాక్సిన్ని, మనకు అనుకూలమైన వ్యాక్సిన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలనే ఒక ప్రయత్నం ఉందని గుసగుసలు వినిపిస్తున్న సంఘటన కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితులన్నింటినీ మనం ఒకసారి రాష్ట్రంలో బేరీజ్ వేస్తే ప్రజలు ఎవరు మానని వాళ్ళని ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కానీ, ఆదుకోవాల్సిన నాయకత్వం కానీ చేష్టలుడిగి చూస్తున్నప్పుడు ఎవరు మానని వాళ్ళు బ్రతుకుంటే బ్రతుకుంటాం లేకపోతే లేదని ఆ పైవాడి నిర్ణయానికి వదిలేసిన సందర్భంలోని నాయకత్వంని మనం ఏ రకంగా
అభివర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. విపత్కర సమయాల్లో ముందుండి నడిపేవాడే నాయకుడు. మీనమేషాలు నిర్ణయాలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్క వేస్తూ ప్రతి విషయంలో లాభ నష్టాలు బేరీజు వేస్తూ రాజకీయ లాభ నష్టాలు ఆర్థిక లాభ నష్టాలు ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టే రాజకీయ పరమైన నిర్ణయాలు ఇటువంటి అంశాలన్నింటిలో కరోనా ఎంతైతే బాధించిందో ప్రజల పట్ల నిర్దయగా ప్రజల యొక్క సమస్యల్ని పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితిని నాయకత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవి చూస్తుంది రెండున్నర నెలలుగా అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, నేను మొదటగా చెప్పింది ఏంటి అంటే ప్రతి సంవత్సరం సహజంగా ఈ రెండున్నర నెలలో జరిగే మరణాలను మనం లెక్కేసుకొని ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా జరిగిన మరణాలని రాష్ట్రంలో ప్రతి పట్టణంలోనూ ప్రతి ప్రాంతంలో జరిగిన మరణాలన్నింటినీ మనం ఒకసారి లెక్కేసుకుంటే ఎన్ని రెట్లు ఉన్నాయి, ఎన్ని రెట్లు పెరిగినాయో ఆ పెరిగినవన్నీ కూడా కరోనా మరణాలే. ఆ కరోనా మరణాలన్నీ ప్రభుత్వం యొక్క అలసత్వం చేత, ప్రభుత్వం చేతగానితనం వల్ల, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, సరైన సందర్భంలో నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, మందులు దొరకకపోవటం వల్ల, ఆక్సిజన్ అందకపోవటం వల్ల, బెడ్లు లేనందువల్ల, బ్లాక్ మార్కెట్లో మందులు కొనలేనందువల్ల చనిపోయిన మరణాలే ఇవన్నీ అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరి నిజంగా ఇప్పుడు చెప్పండి, ఇవి ప్రభుత్వం చేసిన మరణాలా లేకపోతే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు సహజంగా జరిగిన మరణాలా? గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రన్న బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు సహజ మరణానికి ఇస్తామని, మరోసారి అధికారానికి వస్తే దీన్ని 10 లక్షలు చేస్తామని ఒక హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగానే ఆ హామీ కట్టుబడి ప్రజలు ఓటేసి తెలుగుదేశాన్ని అధికారానికి తీసుకొచ్చి ఉంటే ఈరోజు ప్రతి కరోనా మరణానికి 10 లక్షల రూపాయల మనిషిని తీసుకురాలేకపోతే కానీ 10 లక్షల రూపాయల ఆర్థిక భరోసా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, వైద్యం అందక, ప్రాణం మీద బతుకు జీవుడా అంటూ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైనా చేరితే ఈ రోజున వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది అనేది ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నారు. సగం చచ్చిపోయారు ఆర్థికంగా ఈ రాష్ట్రంలోని కరోనా బారిన ప్రజలు, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చనిపోయిన వారికి కొంతమంది ఇరు వర్గాలు అంటే కుటుంబ సభ్యులందరూ చనిపోతే అనాథలైన పిల్లలు, వైద్యం అందించే వృత్తిలో భాగంగా కరోనా వారియర్స్గా ఉన్న జర్నలిస్టులు కానీ, వైద్యులు కానీ, నర్సులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ చనిపోతే ప్రక్క రాష్ట్రాల్లో దేశాల్లో ఇతరుల కంటే ఎక్కువగా అందించి 25 లక్షలు ఇవ్వాలని మా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు 10 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకోవాలనుకుంటున్నారు. ఈ మరణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారని మేము అడుగుతాం. ఇటువంటి సందర్భాల్లో సమర్థవంతమైన నాయకత్వం అవసరం. గతంలో చంద్రబాబు గారి నాయకుడు గారి రూపంలో ఈ రాష్ట్రం సమర్థవంతమైన నాయకత్వాన్ని చవి చూసింది. ఈ రోజున ముందుండి నడిపే నాయకత్వం లోపం, ఇదే లోపాన్ని కొనసాగితే 3వ వేవలో ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియని పరిస్థితి. మరొక పరిశీలతో రాజకీయం, కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ వాళ్ళే రద్దు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే మొండిగా పట్టుదలగా మేము పెడతాం. ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లోనూ, ఎంతమంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారనే లెక్కలు వాస్తవాలు బయటకు చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల విధుల్లో ఉన్న ఎంతమంది చనిపోయారు అనే విషయాలను బయటకు చెప్పాలని కోరుతా ఉన్నాం. ప్రతి మరణాన్ని పారదర్శకంగా లెక్కేస్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో 130,000 మరణాలు జరిగి ఉంటాయనేది ఒక అంచనా. నిన్న మొన్న పేపర్లన్నింటిలో కూడా కనపడతా ఉంది, వాస్తవాల్ని ప్రభుత్వాలు వక్కిరిస్తూ ఉన్నాయి, దాచివేస్తూ ఉన్నాయి. దాచివేయటం ద్వారా కొన్ని ప్రభుత్వాలకి అందవలసిన ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని అసెస్మెంట్ లేక అందాల్సిన స్థాయిలో మెట్రిక్ టన్నుల్లో అందాల్సిన స్థాయిలో ఆక్సిజన్ సప్లై సెంట్రల్ సప్లై నుంచి రాలేని పరిస్థితిని కూడా మనం గమనించాం. తక్కువ చేసి చూపించడం వల్ల ఇతర సౌకర్యాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి వచ్చే
ఆర్థిక సహాయం రాని పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవాలు ప్రజల ముందుంచి ప్రజలు అర్థం చేసుకోగలరు. ఆ అర్థం చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి నైతికంగా మనకు మద్దతు ఇస్తారని నేను చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని ఈ రోజున పన్నులు పెంచి లిక్కర్లో కానీ ఇసుకలో కానీ లేకపోతే మున్సిపాలిటీల్లోనూ ఇతర కార్పొరేషన్లోను ఈరోజు ఆస్తి పన్ను కూడా చాలా భయంకరంగా ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో పన్నులు లేని పరిస్థితుల్లో అన్ని రకాలైన పన్నులు పెంచడానికి జీవోలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇది మొట్టమొదటిసారి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో పేద ప్రజల పట్ల జాలి కరుణ ఆదుకోవాలనే మనస్తత్వం ఉండాల్సిన ప్రభుత్వాలు పేద ప్రజల్ని ప్రజలందరినీ కూడా పీడిస్తామనే ఒక ఆలోచనతో కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఆ జీవోల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కేరళలో పెట్రోల్ మీద తగ్గించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మన పరిస్థితి రోజు రోజుకి పెంచుకుంటున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నాయకత్వం సరైన దిశగా వెళ్తుందా, పాలకులు సరైన దిశగా పరిపాలన సాగిస్తున్నారా లేదా అనేది ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం మీదని గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా మరణాల పట్ల స్పష్టంగా ప్రకటించాలి. చనిపోయిన ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వాలి. పేదవారికి భోజనం పెట్టి అన్న క్యాంటీన్లు తెరవాలి. అదేవిధంగా ప్రతి మరణానికి ప్రతి కుటుంబానికి చంద్రన్న బీమా సౌకర్యాన్ని వర్తింప చేయాలి. అన్ని విషయాల్లో ప్రభుత్వం ఆదుకోవాలి, మూడో వేవ్కి సిద్ధపడాలి. అదేవిధంగా ధాన్యం ఏదైతే రైతులు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం గిట్టుబాటు ధర అమ్ముకున్న ధాన్యానికి రేట్లు చెల్లించాలి. వెంటనే వారం లోపు వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ నేను చెప్పిన ఈ వాస్తవాల కాదా, ఈ పరిస్థితులన్నీ గత 2.5 నెలలుగా జరుగుతున్నాయా లేదా, జరిగితే ఎటువంటి నాయకత్వం మనకు అవసరము, ఇటువంటి నాయకత్వంలోన మనం ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు మూడో వస్తే ఏం జరగబోతుందనే ప్రాణ భయంతో ఉన్న పరిస్థితి వాస్తవమా కాదా అని ఆలోచించమని కోరుకుంటూ కరోనాను ఎదుర్కొంటంలో కానీ, కరోనాను అంచనా వేయటంలో కానీ, కరోనా సాయం అందించడంలో కానీ, కరోనా వల్ల వచ్చిన దుర్భర పరిస్థితులను ఎదుర్కోవటంలో కానీ, రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితులు మెరుగుపరచడంలో కానీ, ఆక్సిజన్ సప్లై మెరుగుపరచడంలో కానీ, ఆక్సిజన్ వల్ల మరణాలను కూడా స్పష్టంగా ప్రకటించలేని పరిస్థితులు కానీ తీవ్రంగా ఖండిస్తూ కరోనా అనుకుంటే కరోనా తర్వాత వచ్చే బ్లాక్ ఫంగస్లో కూడా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మరణాల పట్ల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వాళ్ళకి సరైన మందులు అందించాలని, ప్రభుత్వమే వాటిని ఆదుకోవాలని కోరుకుంటూ, మరి ప్రజలందరూ కూడా ఈ అనుభవాలతో ఎవరి కాళ్ళు స్వయం సిద్ధం కావాలని కోరుకుంటూ సరైన దిశలో నాయకత్వం ఎప్పటికైనా ప్రయాణం చేస్తుందని, రాజకీయ కక్షలు కార్పణ్యాలకి ఇది సమయం కాదని ప్రభుత్వానికి సూచన చేస్తూ హెచ్చరిక చేస్తూ మరి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.